డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఎందుకంటే గత వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుంది. తాజాగా ఆ ఫిర్యాదుల ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఎందుకంటే గతంలో ఆయన తీసిన వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు లోకేష్ బ్రాహ్మణిని కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని తెలిపారు. దీంతో ఆర్జీవీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.